నమస్తే, నా పేరు రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అప్పర్ బ్యాక్ లో పెయిన్, మిడ్ బ్యాక్లో పెయిన్ చాలా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఇఫ్ యూ ఆసనాస్ నేను చెప్తున్నాను, అవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి సిట్టింగ్ పోస్చర్ వలన కూడా మనకి పెయిన్ అనేది వస్తుంది. సో ఎక్కువ ఇలాగ వంగి కూర్చున్న, అలాగా హంచ్ బ్యాక్ ఉన్నా కూడా స్లౌ చేయకుండా కూర్చోవాలి, మనం స్ట్రైట్గా కూర్చోవాలి. సో అలా చేయకపోతే మనకి మొత్తం లోడ్ అంతా కూడా, స్ట్రెయిన్ అంతా కూడా నెక్ రీజన్, మన అప్పర్ బ్యాక్, మిడ్ బ్యాక్ పైన పడుతుంది. సో కొన్ని ఆసనాస్ వచ్చేసి ఏంటి అంటే, మనము ఫస్ట్ ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ వెనకాలు పెట్టేసుకోండి, హ్యాండ్స్ వెనకాల పెట్టేసుకొని ఇన్హేల్ చేస్తూ వెనక్కి చేయండి, అండ్ ఎగ్జ్హేల్ చేస్తూ ఇలాగ దగ్గర తీసేసుకోండి ఎల్బోస్ దగ్గరికి. సో ఇన్హేల్ అండ్ ఎగ్జ్హేల్. దీంతోనే మీకు వెనక నుంచి ఇలాగా ఫుల్ ఇలాగ రౌండ్ చేస్తున్నాం కదా, స్ట్రెచ్ చేస్తున్నాం. సో ఇలాగ వెనక్కి చేసినప్పుడు ఎల్బోస్, సో వెనకాల షోల్డర్ బ్లేడ్స్ దగ్గరికి చేస్తున్నాము. సో అక్కడ స్ట్రెచ్ బాగా తెలుస్తుంది మీకు, అప్పర్ బ్యాక్ ఇంకా మిడ్ బ్యాక్లో, ఇంకా మీకు నెక్లో ఉన్న స్ట్రెయిన్ కూడా పోతుంది. సో ఇలాగ ఒక ఫ్యూ టైమ్స్ చేసుకోండి. దీని తర్వాత మనకి పార్శ్వ బాలాసన చేస్తాము. సో ఇలా వజ్రాసనలో కూర్చొని దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ టేబుల్ పోజ్లోకి వచ్చేసేయండి. ఇక్కడి నుంచి హ్యాండ్ పైకి రేస్ చేసి ఇన్హేల్ చేస్తూ ఎగ్జ్హేల్ చేస్తూ హ్యాండ్ కిందకి తీసుకెళ్ళిపోండి. సో లెఫ్ట్ ఆర్మ్ ఇంకా నీ మధ్యలోకి ఇలాగ హ్యాండ్ తీసుకెళ్ళిపోతుంది, అండ్ పామ్ కిందకి ఇలాగ ఫేసింగ్ డౌన్ ఉండాలి, పైకి కాదు ఇలాగ. సో ఇన్హేల్ చేసి ఎగ్జ్హేల్ చేస్తూ ఇలా కిందకి, అండ్ ఇది చేసిన తర్వాత షోల్డర్ కిందకి పెట్టేసేయండి, షోల్డర్ కిందకి అండ్ ఫేస్ కిందకి పెట్టేసేయండి, అండ్ ఈ హ్యాండ్ వచ్చేసి ముందుకి స్ట్రెచ్ చేయండి, ఇలాగ ఇక్కడ ఫోల్డ్ చేయండి చేయండి. మళ్ళీ పైకి వచ్చేసింది, మళ్ళీ అలాగే లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎగ్జ్హేల్ చేస్తూ ఇలాగ కిందకి, పాప్ కిందకి పెట్టేసి ఇక్కడ షోల్డర్ కిందకి పెట్టేసిన తర్వాత హ్యాండ్ ఇలాగా స్ట్రెచ్ చేసి ఫేస్ సైడ్కి, అండ్ దాన్ని ఇలా ఇలాగ ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకే, పార్శ్వ బాలాసన. సో ఈ ఆసన చేసాం, దాని తర్వాత కంచి అశ్వసంచలన ఆసన చేస్తాం కదా. సో ఇలా వచ్చేసిన తర్వాత అశ్వసంచలన ఆసనలో మనము ఇక్కడ నమస్తే చేసి ట్విస్ట్ చేద్దాం, బాడీని ట్విస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో పరివృత అశ్వసంచలన ఆసన. సో లెఫ్ట్ ఎల్బోని రైట్ నీకి ప్రెస్ చేసి పైకి చూస్తున్నాం. సో ఇలాగ, సో రైట్ ఎల్బో పైకి సీలింగ్ సైడ్ ఉండాలి, సో ఇలా కాకుండా పైకి అన్నమాట. సో ఇలాగ ఫుల్ ట్విస్ట్ చేసి, ట్విస్ట్ చేసి హోల్డ్ చేయండి ఇక్కడ. ఓకే, మళ్ళీ అలాగే ఇంకొక సైడ్ కూడా. ఓకే, సో ఇది చేసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి లైయింగ్ డౌన్ పొజిషన్లో ఏంటి అంటే సుప్తమస్తేంద్రి ఆసన చేస్తాం కదా. సో అలాగా మనం సో మ్యాట్ పైకి వచ్చేసి లై డౌన్ అయిపోండి, వెనక్కి ఓకే ఇంకా సైడ్కి పెట్టేసుకొని ఓపెన్ పెట్టుకొని పామ్స్ బాడీని, ఇప్పుడు నీస్ బెండ్ చేసుకొని బాడీని మొత్తం ఒక సైడ్ టర్న్ చేయండి ఇలాగ మొత్తం. సో నీస్ రెండు ఒక సైడ్ ఉంటుంది, సో బాడీని కూడా కొంచెం టర్న్ చేయండి. సో ఇలాగ టర్న్ చేసి సైడ్కి పడుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పామ్ని, రైట్ పామ్ని లెఫ్ట్ పామ్తో టచ్ చేసి ఇలాగ వెనక్కి వెళ్తున్నాం. సో వెనక్కి వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి కి షోల్డర్ని కిందకి పుష్ చేసి డ్రాప్ చేయడానికి ఇలాగ. ఓకే, సైడ్కి పడుకొని ఇలాగ, సో ఆపోజిట్ సైడ్ చూస్తున్నాం అన్నమాట. సో దీంతో కూడా మీకు షోల్డర్, అప్పర్ బ్యాక్, ఇంకా మిడ్ బ్యాక్లో బాగా స్ట్రెచ్ తెలుస్తుంది ఇలాగ. ఇలాగ ఒక ఫ్యూ టైమ్స్ చేసుకోండి, మళ్ళీ అదే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. సో ఈ ఫోర్ ఆసనాసే కాకుండా కూడా మీకు అన్ని ట్విస్టింగ్ ఆసనాస్ ఏవైతే ఉన్నాయో యోగాలో, అవన్నీ కూడా మీకు చాలా బాగా రిలీఫ్ అనిపిస్తుంది. అప్పర్ బ్యాక్ కానీ మీ బ్యాక్ లో బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా మీకు చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. సో ట్విస్టింగ్ ఆసనాస్ మీ యోగా ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి, మీకు స్ట్రెయిన్ అనేది ఉండదు. మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.